గురించి నీకెందుకు భయం కాదండి మిమ్మల్ని వదిలి ఒక్క రోజన్నా ఎప్పుడూ ఉండలేదు పోనీ నువ్వు కూడా నాతో రాకూడదు నా మాటకేం గాని మీరు మాత్రం రెండు రోజుల్లో తిరిగి వచ్చేసేయండి రాకపోతే రాకపోతే నెల రోజుల వరకు మీ కంటికి కనిపించకుండా మా పుట్టింటికి వెళ్ళిపోతాను హతోస్మి కఠిన శిక్ష వేశాం మరి నీ మాట ప్రకారం తిరిగి వస్తే మీకు మంచి బహుమతి ఇస్తాను ఏమిటది అబ్బాయ్ వస్తున్నా వస్తున్నా ఏమిటది మీరు వచ్చిన తర్వాత చెప్తాను కాదు ఇప్పుడే చెప్పు నాకు సిగ్గేస్తుంది సిగ్గా సరే కళ్ళు మూసుకుంటాను చెవులు చెప్పు అమ్మ దొంగ అయితే ఇంతవరకు చెప్పలేదే అయితే మన మధు గారికి ఒక చెల్లై పట్టుబోతుంది అన్నమాట మెల్లగా మాట్లాడండి ఎవరైనా ఉంటారు చెప్ప నువ్వు భార్య కలపించడు నా అదృష్టం కాదు నా అదృష్టం మన ఇద్దరి అదృష్టం ట్రైన్ టైం అవుతోంది వస్తున్నా వస్తున్నా Still the right. The less student hold event so that begin asked questions and sometimes. What? It's the tree in the middle. It was of the film industry. It's a 50-year history. Indians are making their mark abroad. They have only number of awards at international film festivals and have. Yet one more, Baba. I'm not going to believe that you insult them. Mudduga, Prem Kumar. అని పిలు ఒక లెంగ్త్ అనుకో కట్ చేసుకో ఏం పర్వాలేదు ప్రేమ్ అని పిలు అలాగే ఎప్పుడు చదివే నేను హేమ అనగానే నువ్వు ప్రేమ అన్నారు అంటావా ఓకే హేమ ప్రేమ రామా ఏం బావా ఏంటి ఎక్స్ప్రెషన్ ఎక్కడ చూడు హృదయం నుంచి రావాలి ఎక్స్ప్రెషన్ ముక్కు దగ్గర నుంచి కాదు నేను చేసి చూపిస్తాను ప్రేమ ఏం బావా మరి అంత నీరసంగా పిలవాలా అది నువ్వు పిలు పిలు ప్రేమ బావా బావా కరెక్ట్ కరెక్ట్ కమా ఓకే హేమ నీ కోసం నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు 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 అరే నేను ఇంత బాధపడిపోతుంటే బొమ్మలా నిలబడిపోయావేంటి మన నేను చేయమంటావు నేను చేయి పట్టుకోగానే నీకేం అనిపించలేదా అనిపించలేమిటి అది ఒక మాదిరిగా లేదా అని ఎందుకుంటుంది ఎందుకుంటుంది అంటుంది ఏంటి మరి ఆ సినిమాలో హీరోనికి ఎందుకుంది ఆ హీరో చేయి పట్టుకున్నాడో లేదో చలి జ్వరం వచ్చినట్లు అలా అలా అని అబ్బా అంది ఎందుకు ప్రేమలో అలా అనిపిస్తున్నట అసలు ప్రేమంటే మళ్ళీ మొదటికి వచ్చావు హేమా చూడు ప్రేమంటే ప్రేమంటే ఏమిటి తెలుసా బావా ప్రేమంటే బావా ఏంటి 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 కుక్క అమ్మా వెళ్ళి మధు గడత అడుగుపో వాడు ఈరోజు స్కూల్ కూడా పోలేదు ప్రేమంటే బావా కుక్క మన మాటలు దానికి అర్థం నోరా పాడ ప్రేమంటే నీకే చెప్పేది మరి అదే అయిపోయింది ఇప్పుడు ఎక్కడున్నా ప్రేమలో ఆ ప్రేమలో అరే ఉల్లుకుంటున్నా సరే అని కొట్టేదా ఆ కోతి మనం కొట్టుంటాడు పదా నేను కొట్టలేదురా తిట్టా కొట్టలేదురా అంటుంది కుంటుతుంది వారి దుర్మార్ కూడా నోరు లేని జీవం దాన్ని ఎందుకు కొట్టావురా లేదు మావయ్య నేను కొట్టాను ఈ పోలు తిట్టాను అది అలా యాక్ చేస్తుంది దొంగ కుక్క
పాపం అది కాలు కింద పెట్టలేకపోతూ ఉంది, యాక్ట్ చేస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నా కూతురు చిన్న పెళ్లి చేయి రాహేమా. ఇదెక్కడ తగు వచ్చి పడిందిరా బాబు, ఎందుకైనా అవుతావు? వెళ్ళకూడదు తిరగా. సార్ టెలిగ్రామ్. పార్వతి, పార్వతి. ఏమండి? శేషయ్య బాబు గారికి చాలా సీరియస్ గా ఉందంటే టెలిగ్రామ్ వచ్చింది. అమ్మాయి ఏమిటి బాబాయ్? ఏం లేదమ్మా, మీ నాన్నగారికి సుస్థిగా ఉందట. మరేం పర్వాలేదు, వాళ్ళేదో గాబరా పడి టెలిగ్రామ్ ఇచ్చారు. మొన్న సందకి పిలవడానికి వచ్చినప్పుడు నిక్షేపంలో ఉన్నాను. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే లాభం లేదు. అమ్మాయి సీత వెంటనే బయలుదేరు, అరగంటలో మిగిలి ఉంది. మరి ఆయన చూస్తే ఊళ్ళో లేరు. వాడి కోసం చూస్తూ కూర్చుంటే ఎలా అమ్మా? అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమో. అబ్బాయి రాగానే మేము పంపిస్తాం, వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వద్దురు కానీ. అమ్మాయి సామాన్లు అవి సర్దుకుని వెంటనే బయలుదేరు. బాబు స్కూల్ నుంచి కూడా ఇంకా రాలేదు, వాడిని తీసుకెళ్లేదో ఏడుస్తాడో ఏమో. వాడి సంగతి నేను చూసుకుంటాను, అయినా ఈ పరిస్థితిలో వాడిని అక్కడ తీసుకువెళ్ళడం కూడా మంచిది కాదమ్మా. అత్తయ్య నాకెందుకో భయం వేస్తుంది, కుడికను కూడా అదురుతుంది. ఏం భయం లేదమ్మా, నేను చెప్తున్నాను చూడు, నువ్వు వెళ్ళేటప్పటికి నాన్నగారు ఆరోగ్యంగా ఉంటారు, నువ్వు మాత్రం వెళ్ళగానే ఉత్తరం రాయమ్మా. అలాగే. అమ్మాయి టైం అవుతుంది పదమ్మా. అత్తయ్య మందులన్నీ మీ గదిలో అలమర్లో పెట్టాను, వేళ ప్రకారం సుబ్బులు ఇస్తుంది, కాదని కూడా తాగండి. అలాగేనా, వెళ్తాను అత్తయ్య. బాబు నేను తంతగారింటికి వెళ్ళొస్తాను. నీకు పరీక్షలు ఉన్నాయి కదా బాబు, ఎలాగోలా నేను రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తానే. ఇలా రామ్మా చూడు, రేపు మీ నాన్నగారు వస్తారు, మీ నాన్నగారు నువ్వు కలిసి కారులో వెళుతురు కానీ. ఈలోగా నువ్వు మాత్రం అలా చేయకుండా బుద్ధిగా ఉండు. అత్తయ్య వాళ్ళు మరేమి కంగారు పడద్దని చెప్పండి, అన్ని సవ్యంగా ఉంటే వెంటనే తిరిగి వచ్చేస్తాను. అలాగే నన్న వెళ్ళనా.